విద్యార్థులు విద్యా మీరందరూ రెండు వీడియోల ద్వారా మనం ఏం నేర్చుకున్నాము మనమంతా ఒకటే పాఠం నేర్చుకుంటున్నాం. అందులోని రెండు గేయాలు పైన నోట్స్ మూడు గేయాల కింద టీఆచార్య గారు మనకు ఇది రాశారు నోటి కింద విడగొట్టి అందులో రెండింటి గురించి వివరించుకున్నాము. ఇప్పుడు మూడో దాని గురించి వివరిస్తాను, వినండి. నాతో పాటు కూర్చొని చదవండి ఇంట్లో, నేను ఎలా పాడుతున్నానో జాగ్రత్తగా వినండి, అర్థం చేసి బాగా చదవండి, నాతో పాటు చదవండి. ప్రపంచమంతా ఒకటే సముదం, ప్రపంచమంతా ఒకే కుటుంబం, ప్రేమ ద్వేషం అందరిలో ఉంది, సుఖం దుఃఖం అందరికీ ఒక్కటే, కోపాలు వద్దు తాపాలు వద్దు, జీవిద్దాం కలిసి మెలిసి కలకాలం హాయిగా, నడుద్దాం అందరికీ ఆదర్శంగా మనమంతా. చూడండి, మళ్ళీ ఇంకొకసారి పాడతాను, వినండి. ప్రపంచమంతా ఒకటే సౌధ, ప్రపంచమంతా ఒకే కుటుంబం, ప్రేమ ద్వేషం అందరిలో ఉంది, సుఖం దుఃఖం అందరికీ ఒక్కటే, కోపాలు వద్దు తాపాలు వద్దు, జీవిద్దాం కలిసిమెలిసి కలకాలం హాయిగా, నడుద్దాం అందరికీ ఆదర్శంగా మనమంతా. కదా, ఇందులో ఏం చెప్పుకున్నాం ఫస్ట్ విన్నారు కదా, వినండి. ప్రపంచమంతా ఒకటే సౌధం అంటే ఏంటి, ప్రపంచమంతా ఒకే ఇల్లు అని చెప్పుకున్నాం, ప్రపంచమంతా ఒకే కుటుంబం, మనుషులందరూ ఒకే కుటుంబం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొక లైన్ లో ఏం చెప్తున్నాడు, ప్రేమ ద్వేషం అందరిలోనే ఉంది, అందరికీ మనసులోని ప్రేమ ఉంటుంది ద్వేషం ఉంటుంది. ద్వేషం అంటే ఇక్కడ చెడు కోపం అని అర్థం వస్తుంది. అంటే ఆ కోపం వచ్చింది, ఇప్పుడు నీ స్నేహితుల మీద ఎవరి మీద కోపం వచ్చింది అనుకో, పెన్సిల్ తీసేసుకున్నాడని ఎరేజర్ తీసుకున్నాడు అనేసి తీసుకోవాలి, నాకు పెన్సిల్ ఎందుకు తీసుకున్నావు ఎరేజర్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతారు. పాపం వాడు ఇచ్చి సారీ చెప్పాడు అనుకోండి, థ్యాంక్ యూ అని మళ్ళీ మీరు స్నేహం చేసుకుంటారు. అలాగే ప్రేమ, అందరి మీద ప్రేమ ఉండాలి, ద్వేషం తగ్గించుకోవాలి, ద్వేషం ఉన్నా అది పోగొట్టుకోవాలి. ప్రేమ ద్వేషం అందరిలోనే ఉంటుంది, కాకపోతే మనం ప్రేమనే ఎక్కువగా పెంచుకోవాలి, ద్వేషాన్ని తగ్గించుకోవాలి. సుఖం దుఃఖం అందరికీ ఒక్కటే అంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు, దుఃఖం అందరికీ కష్టాలు బాధలు కూడా ఉంటాయి, సంతోషం ఉంటుంది జీవితంలో, సుఖం దుఃఖం కూడా ఉంటుంది. నెక్స్ట్ కోపాలు వద్దు తాపాలు వద్దు, మన కోపాలు కోపగించుకోవద్దు ఎవరిని, తాపం వద్దు బాధపడవద్దు అని అంటాం. జీవితం కలిసిమెలిసి కలకాలం హాయిగా, మనం ఎంతకాలం జీవిస్తామో అందరం కలిసిమెలిసి హాయిగా జీవించాలి. నడుద్దాం అందరికి ఆదర్శంగా మనమంతా, మనల్ని చూసి ఆహా వాడి చూడు వచ్చాక మంచిగా ఉన్నాడు చూసు, వాడిని ద్వారా మనం మంచిని పెంప, వాడి నడవడిక ద్వారా మన నడవడికను, ఒకవేళ చెడుగా ఉన్న మనిషి కూడా మనల్ని చూసి మారే విధంగా మనం ఆదర్శంగా మోడల్గా ఉండాలి. మోడల్ ఆదర్శం అంటే ఒక మోడల్గా వాడికి ఉండాలి. చూడండి గాంధీ గారు, చూడండి మనకు అహింస సిద్ధాంతం అనేది చెప్పి స్వతంత్రాన్ని మన దేశానికి తీసుకువచ్చారు. ఆ గాంధీ గారి నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్, అహింస సిద్ధాంతం, సత్యం పలకడం, అహింసని తో ఉండడం, అంటే హింసని వద్దు, హింస వద్దు అనేది నేర్చుకున్నాం. అలాగా ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ చూడండి దీనికి అర్థాలు రాశాను, చూడండి. ద్వేషం కోపం, దుఃఖం బాధ, సుఖం సంతోషము, వీటిని మూడేసార్లు మీ వర్క్ బుక్ లో హోంవర్క్ బుక్ లో రాయండి. నేను ఒక్కసారి ఇది మొత్తం పాఠం అంతా ఒక్కసారి చదువుతాను, వినండి. గేమ్ అంతా ఒక్కసారి పాడతాను, వినండి. ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుష్యులంతా ఒకే కుటుంబం, సహజీవనమే మన తంత్రం, పరమత సహనం మన నైజం, తూర్పు పడమర ఉత్తర దక్షిణం, దేశం ఏదైనా మనిషి ఒక్కడే, మనసుల తీరు ఒక్కడే ఒక్కటే, ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుష్యులంతా ఒకే కుటుంబం, రంగులు వేరు రూపాలు వేరు, వేషాల తీరులు వేరు వేరు, అయినా అందరి ఆకలి దప్పులొక్కటే, ఇక్కడ ఇల్లు అక్కడ ఇల్లు, ఎక్కడ ఉన్నా ఇచ్చేది ఈడ ఒక్కటే, ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుష్యులంతా ఒకే కుటుంబం, ప్రేమ ద్వేషం అందరిలో ఉంది, సుఖం దుఃఖం అందరికీ ఒక్కటే, కోపాలు వద్దు తాపాలు వద్దు, జీవితం కలిసిమెలిసి కలకాలం హాయిగా, నడుద్దాం అందరికీ ఆదర్శంగా మనమంతా. విన్నాడు కదా పిల్లలు, ఇది ఇంట్లో బాగా నేర్చుకోండి గేయాన్ని.
దీని ద్వారా ఈ పాఠం ద్వారా మనం ఏ విధంగా నేర్చుకున్నాం, ఏంటి తెలుసుకున్నాం, ఈ కథ ఈ పాట గేయం ద్వారా మనం అందరం కలిసి మెలిసి జీవించాలి. ప్రపంచంలో మనుషులందరూ కలిసి మెలిసి హాయిగా ఉండాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం అనేది ఈ పాట గేయం ద్వారా మనం నేర్చుకున్నాము.